రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను అంబేద్కర్ విద్య ఉన్నత పథకం వంటి బలహీన వర్గాల పథకాలను సాధించడంలో ప్రస్తుత ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు విఫలమవుతున్నారని మాల మహాసేన జాతీయ అధ్యక్షులు ఆలగ రవికుమార్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పాత బస్ స్టాండ్ అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన తెలిపారు. గత ఎమ్మెల్యేలు ఎంపీలు సాధించి పెట్టిన ఎస్సీ ఎస్టీ నిధులు కూడా సాధించటలో ప్రస్తుత ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు విఫలమవుతున్నారని మాల మహాసేన జాతీయ అధ్యక్షులు ఆలగ రవికుమార్ అన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం, బలహీన వర్గాల పెళ్లి కానుక మరియు ఎస్సీ ఎస్టీ గృహ నిర్మాణాలు వీటన్నింటినీ సాధించుకునే దిశగా మాల మహాసేన పోరాటం సిద్ధమవుతుందని వ్యాఖ్యానించారు. ఎందుకంటే బెటర్గా కూడా అమలు చేయాలి. మరి ఈరోజు అంబేద్కర్ విద్యానిధి అని చెప్పేసి విదేశం వెళ్ళేటువంటి విదేశ చదువుల కోసం పిల్లలు వెళ్ళేటువంటి స్కీమ్స్ను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. మరి మీరేం చేస్తున్నారు? ఇన్ని పథకాలు రద్దు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే వేరే వేరే ప్రభుత్వాలకి తప్పట్లు కొట్టడం తప్ప మీరు ఈ ప్రభుత్వం విఫలమయ్యారు అని చెప్పేసి ప్రతి ఎమ్మెల్యే గడప దొక్కి వాళ్ళకి మన వాయిస్ వినిపించబోతున్నాం. ఈ కార్యక్రమంలో 45 రోజులు మరి దళిత మాల మాదిగ రెల్లి అనేక దళిత పేటల్లో వందలాది గ్రామాల్లో మాల మహాసేన తిరగబోతుంది. ఎవరు అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా చూసి ఆ సమస్యలు కూడా ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చి ఈ మీరు మా పథకాలను మీకు సాధించి పెడతారా లేదా లేనట్లయితే మీ మీద కూడా ఒక కార్యాచరణ త్వరలో రూపొందించబోతుంది మాల మహాసేన అని చెప్పేసి మనం చేస్తున్నారు. జై భీమ్, జై మాల మహాసేన.